ఏడో వాక చెల్లిన ఎవరైతే వాళ్ళు పొట్టను పెట్టుకున్నారన్నావు వాళ్ళు నేను శిక్షించేలాగా చేస్తానమ్మా అని చెప్పానని నాకు మాట ఇచ్చారు బాబు. మనుష్యులందునే కదా మహర్షిలాగా సాగరా. నాకు ఇంత న్యాయం చేసిన మీ అందరికీ నిజంగా నేను కన్నీడతా మీకు నమస్కారం చేస్తానని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను బాబు. అబ్బాయిని తీసుకొచ్చి నువ్వు అన్ని మాకు న్యాయం చేసావు. నీ పేరేంటో నాకు తెలియదు నాన్న. పేరు వద్దులే గానమ్మా, మంచి జరగాలి చాలు అంతే. మాకు మంచి జరిగింది బాబు. సో ఈ తల్లి కోరికను మాత్రం ఫైనల్ కోరిక ఏంటి? నా ఫైనల్ కోరిక నా బిడ్డ ఆత్మశాంతి చేకూరాలంతే. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లి పోయేనయ్యా. వాళ్ళు శిక్షిస్తానని చెప్పి నాకు ఆయన మాట ఇచ్చారు. ఎవరు? రోహిత్ బాబు, మైనంపల్లి హనుమంతరావు గారి కొడుకు రోహిత్. బాబు నాకు మాట ఇచ్చాడు, అమ్మా నీకు నేను న్యాయం చేస్తాను, నీకు ఇది కూడా చేపిస్తానమ్మా. ఏడో వాక చెల్లిన ఎవరైతే వాళ్ళు పొట్టను పెట్టుకున్నారన్నావు వాళ్ళు నేను శిక్షించేలాగా చేస్తానమ్మా అని చెప్పానని నాకు మాట ఇచ్చారు బాబు. మనుష్యులందునే కదా మహర్షిలాగా సాగరా. 3 రోజులు టైం అడిగారు బాబు, 3 రోజుల్లో వర్క్ చేపిస్తానన్నారు నాకు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్స్ ఏమన్నా? ఏ అన్నకి బాబు? రోహిత్ అన్నకి. రోహిత్ అన్నయ్య వస్తానన్నాడు, ఇక్కడ వచ్చి మాట్లాడతానని చెప్పారు. మళ్ళీ అప్పుడే ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను బాబు. ఇల్లు వర్క్ అన్ని స్టార్ట్ అయితే ఒక 2-3 రోజుల్లో అవుతుంది. మీరు టెన్షన్ పడవద్దు, మీరు భయపడద్దు. చెప్పాలి రోహిత్ ఆయనే వచ్చి మాట్లాడతానన్నారు, అప్పుడే మాట్లాడతాను. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోని కొన్ని లక్షల మందికి షేర్ చేసింది ప్రజలు, అన్నదాకా తీసుకెళ్లిన ప్రయత్నం చేసింది కూడా ప్రజలు. సో ఆ ప్రజలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు బాబు. ఈ అమ్మ కోరికను మన్నించి నాకు ఇంత న్యాయం చేసిన మీ అందరికీ నిజంగా నేను కన్నీడతా మీకు నమస్కారం చేస్తానని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు బాబు. మీరందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. మీరు ప్రేక్షక దేవుళ్ళే కాదు బాబు, మీరు మా పాలిట దేవుళ్ళు. మీరు నాలాంటి తల్లులకి ఇంకా న్యాయం చేయండి, నాలాంటి తల్లులు మోసపోకుండా కాపాడండి బాబు. ఈ ఋషి బాబుకి అండగా నిలబడండి, అందరూ కలిసి ఈ బాబుకి న్యాయం, ఈ బాబుకి అండగా నిలబడండి. ఈ బాబు లాంటి వాళ్ళు ఇంకా మంచిగా మా లాంటి వాళ్ళు వెలుగుకి బయటికి తీసుకొచ్చేలాగా చెయ్యండి బాబు. తప్పకుండా తప్పకుండా. అన్న మాట ఇచ్చాడు కదా, రోహిత్ అన్న మాట ఇచ్చాడు, అది తప్పకుండా నిలబెట్టుకుంటాడు అన్న. వర్క్ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను వస్తాను, చూసుకుంటాం. మంచి చెడు అన్ని ఇదే నా ఇల్లు. ఏం కాదు, రోహిత్ అన్న మాట ఇచ్చింది కదా, శిక్షించండి బాబు. వాళ్ళ శిక్షించాలి, వాళ్ళ శిక్షించేదాకా మీరు మాత్రం నాకు సహాయం చెయ్యండి బాబు. నాకు సహాయం చెయ్యండి. ఆ ఇల్లు ఏంది, ఆ పరిస్థితి ఏంది అనేది మనమే చూద్దాం. బోర్ మనమే వేసుకుంది. ఇదిగో ఎవరో నిన్న ఎవరో ఒక ఆయన వచ్చి ఈ డోర్ ఇచ్చాడయ్యా నాకు, మీ ఛానల్ చూసి ఇంటికి వచ్చి నాకు ఈ డోర్ ఇచ్చారయ్యా. డోర్ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన, చేపిస్తామమ్మా అనని. కానీ ఇప్పుడు రోహిత్ బాబే చేపిస్తానన్నాడు నాన్న నాకు. మరి ఇంకా టెన్షన్ పడకండమ్మా, చేపిస్తున్నాడు కదా. చూడండి డోర్ లేవు, కిటికీలు లేవు, గ్రిల్స్ లేవు, ఏమి లేవు. చూడండి ఇదిగో బీట్లు వచ్చేసింది, చూడండి వచ్చేసింది. మొత్తం కారిపోతుంది నాన్న, రేకులన్నీ కారిపోతాయి.
కరెంట్ లేదా ఆ అపార్ట్మెంట్ లో ఈ అపార్ట్మెంట్ లో మిగిలిపోయినవి తీసుకొచ్చి నాకే చేడు నారా నాకే చేడు నా ఇల్లునే డబ్బులు తీసుకొని చూడండి మా కష్టం తీర్చుకొని బాధపడద్దమ్మా ఇంక అవుతుందని చెప్పింది కదా అది అయిపోయింది నువ్వేం బాధపడద్దు సరేనా చీకట్లో బతకాలి మేము లైట్లు ఏమి బాత్రూంలో ఏ ఉండాల్సిన అమ్మాయిగా మీరు చూడండి టేబుల్ కానీ ఏం కానీ ఎన్ని సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఇలాగే ఉన్నాం బాబు మీరేం టెన్షన్ వద్దమ్మా రోహిత్ అన్న చెప్పిందిగా చేపిస్తాను చెప్పి చేపిస్తాడు అలాగే మేము కూడా అందరం వస్తాం అలాగే మేము అందరం వస్తాం దగ్గర ఉండి మరి మేము చేపిస్తాం మీరు ఏ విధంగా టెన్షన్ పడాల్సిన వస్తాం అవసరం లేదు అందరూ కూడా కామెంట్స్ రిషి బాబు తరపు నుంచి గూగుల్ పే చేస్తానని డబ్బులు ఇస్తామని సాయం చేస్తామని చాలా మంది మాకు హెల్ప్ చేస్తారు ఇంత మంది ఉన్నారని ఇప్పుడే తెలుసుకున్నాను బాబు మీ గురించి అయితే మాత్రం సతగటి నమస్కారాలు చేస్తున్నాను బాబు అందరికీ కూడా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామమ్మా కానీ మాకు ఎవరు హెల్ప్ చేయాల మీ తరపున ఉన్న వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు బాబు 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ నీకున్నారు గుర్తు పెట్టు బయట వాళ్ళు కూడా ఉన్నారు నీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది మేమున్నాము సరేనా నువ్వైతే టెన్షన్ తీసుకోకు మేము వస్తాం మళ్ళీ ఇల్లు వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు టెన్షన్ ఏం పడద్దు ఇల్లు మంచిగా అవుతుంది కదా నువ్వు నవ్వమ్మా నీకు ఇల్లు మంచిగా అవుతుంది కదా నవ్వు అందరూ భోజనాలు చేయండి నాన్న మీరంతా మా ఇంట్లో భోజనం చేయండి చెల్లి ఆత్మ శాంతి చేయకూడదు నువ్వు బతుకుంటే మాకి బాధ అన్నయ్య చేసేవాడమ్మా అన్నయ్య బాబు అన్నయ్య చాలా బాధపడ్డాడమ్మా ఋషి అన్నయ్య ఇదిగోమా అందరు చూసిన వాళ్ళు అందరు కూడా ఈ చెల్లెల కోసం ఈ అక్క కోసం అందరు కామెంట్ లో ఈ అక్కకి న్యాయం చేయండి అతనికి న్యాయం చేయండి అని చెప్పని చెప్పారమ్మా కామెంట్స్ లో చూడమ్మా అసుగుడా అందరిని కాపాడు తల్లి నువ్వు ఈ చూసిన వాళ్ళు కామెంట్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళందరికి కూడా నువ్వు సహాయం చేయమ్మా నువ్వు చూడమ్మా అందరిని చూడమ్మా వాళ్ళకి అయిపోయింది కదా మళ్ళీ బయట కాదు కదా ఉన్న కొడుకు మేము మంచిగా చూసుకో ఇంకా ఇంత దూరం వచ్చింది మేము ఎందుకు నేను నవ్వు చూడడానికి నవ్వుతావా లేదా నువ్వు నవ్వు మరి ఆపే ఏడు పాపే నీకు అప్పుడు చెప్పావా కూతురు లేదు కానీ ఇంతమంది కొడుకు ఇగో ఈ కామెంట్ లో వాళ్ళు కూడా నా పిల్లలే నాన్నందరూ కూడా నా పిల్లలే ఎవరమ్మో అని అంట అందరు పాపం చాలా మంది పెట్టారు భారతి అని సరే ఏం బాధపడదు ఇప్పుడు నవ్వు ఫస్ట్ నవ్వు దూరం మేము నవ్వు నవ్వమ్మా ఇల్లు మంచిగా అవుతుంది చెప్పు నవ్వు నవ్వు నవ్విన తర్వాత పోతాను నీటికెళ్ళి నవ్వు ఇంకా రావట్లేదు ఋషి సరే 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 చెప్పలేకపోతున్నా కానీ నీకు తోడుగా మాత్రం అందరూ నిలబడాలి నాలాంటి తల్లుల్ని ఇంకా వెలుగులోకి తీసుకురావాలి ఋషి నువ్వు సాయం చెయ్యాలి నాన్న అందరికి నువ్వు నాలాంటి మోసపోయే వాళ్ళకి దగా పడ్డ వాళ్ళకి ఇలా ప్రాణాలు కోల్పోయిన చెల్లెళ్ళకి అక్కలకి న్యాయం చేస్తా ఉండు నాన్న నువ్వు తప్పకుండా తప్పకుండా మీరేం బాధపడకండి పోయి మాట్లాడతాం అన్న వాళ్ళతో అన్న వాళ్ళతో మాట్లాడి వర్క్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేసేలా చేస్తాం సరేనా మీకు వర్క్ అవుతుంది అలానే మీ అందరికి ధన్యవాదాలు చెప్పేసి అంతే చాలా చాలా థ్యాంక్స్ అమ్మా నాకు నవ్విగా ఇక నవ్వేందుకు నవ్వేంటి నవ్వు 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 గుండెల్లో నా గాయాలున్నా కథల్లో నవ్వే పాటికి మందు. సో గైస్ చూసారు కదా వీడియో, అండ్ మీరు చేసిన ఒక షేర్ అండ్ లైక్ బటన్ వల్ల ఒక లైఫ్ సెట్ అయిపోతుంది. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ నా ఛానల్లో ఉన్నందుకు, అండ్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చేయాల్సింది ఒక్కటే అనమాట, కింద డిస్క్రిప్షన్లో రిషి స్టైలిష్ టాక్స్ అని చెప్పేసి ఒక ఛానల్ క్రియేట్ చేశా, అండ్ దానికి సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేశా, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంట్లో కూడా ఇంకో కొత్త కొత్త స్టోరీస్ తో మీ ముందుకు వస్తా, అదొక డిఫరెంట్ పాత్, ఇదొక డిఫరెంట్ పాత్. అండ్ వీడియోస్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లవ్ యూ సో మచ్.